శుభం పద. ఇదెక్కడ కూడా రా, బయట పులుల్లా ఉంటాం, ఎటు వచ్చేసరి పిల్లుల్లా తయారవలసి వస్తుంది. ఏం చేస్తావురా కర్మ, ఇంటి ఆవిడ ఆయన చూడకముందే మన గదులు తురుపదాం పద. ఆళం వేసుందిరా, చచ్చావన్నమాట. ఏం చేస్తాం పిలు. గోపాలం గారు, కాంతం గారు వచ్చారా? ఎవరు? రామబాబా ఆగండి. ఎంత చక్కగా రామలక్ష్మణులా ఉంటారా ఇద్దరు. ఇలాగే హాయిగా కలకాలం ఆనందంగా ఆరోగ్యంగా ఉండండి ఆయన. చాలా థాంక్స్ అండి. మాకు మంచి మనసున్న మీ అందరి ఆశీస్సులు కావాలి. వస్తామండి. అవును, ఇంత ఆలస్యమైంది ఏంటి బాబు? అంటే అది ఊళ్ళోకి శనిదేవుని లీలలు అని సినిమా వచ్చింది అక్కయ్య గారు, నూనె షో చూసి వస్తున్నాం. భక్తి సినిమాకి వెళ్ళొస్తున్నారా? మిమ్మల్ని భక్తి సినిమాకి వెళ్ళొస్తున్నారా అని అడుగుతున్నాను. అవును. బాబు ఇలా ఎప్పుడు పెడితే అప్పుడు, ఎవరిని పెడితే వాళ్ళని కావలించుకుంటుందని మా ఆవిడ అపార్థం చేసుకోకండి బాబు. నిజంగా దాని మనసులో ఎదుర్పుతీ లేదు. మీకు తెలుసుగా, మా ఒక్కగారు ఒక సంతానం. చిట్టికి 20 ఏళ్ళు దాటకుండా నేను 100 ఏళ్ళు నిండిపోయాను. అందుకే మా చిట్టిని గుర్తు చేసిన వాళ్ళందరినీ కబులించుకుని బావురు అంటుంది మా కాంతం. బాబు నువ్వు కూడా దాన్ని తప్పుగా అర్థం చేసుకోకు నాయన. పాపం మీరేం చేస్తారులేండి ఆవిడ. వద్దులేండి, ఆపేమేం బాబు. ఏ మాట మాట్లాడితే ఆవిడికి మళ్ళీ మీ చిట్టి గుర్తుకొచ్చి ఎగిరి నా మీదకు దూకుతారేమో అని భయం వేసి. ఏమిటో, మా జీవితంలో కళ్యాణి రాగలేవు అన్ని శివరంజల్లే. చంపేస్తుందిరా, పైగా పిచ్చి ఒకటి. దొందు దొందేనారా పిచ్చి మాలోకాలు. ఆవిడకి ఏ మాట మాట్లాడినా చచ్చిపోయిన కొడుకు గుర్తొచ్చి మనల్ని చంపేస్తుంది. ఆయన ఏదో వాయిద్యంలో ప్రేమని సంపాదించాలన్న పిచ్చితో అడ్డమైన అడ్డదిడ్డంగా వాయించి మనల్ని వాయించేస్తాడు. రై, వీలైనంత త్వరగా వేరే రూమ్ చూసుకుని వెళ్ళిపోతే బెటరా. కరెక్టేరా. ఎవరు? అక్కయ్యేమో, మన మాటలు విందో ఏమిటో గొడవ. ఇంకో ఇల్లు చూసుకుని వెళ్ళిపోతావా చిట్టి అంటూ నన్ను నల్లి నలిపినట్టు నలిపేయడానికి వచ్చిందేమోరా. ఎవరది? ఒక్కసారి చెప్పండి. మీరు ఎన్నో ప్రేమ పెళ్లి చేయించారని విన్నాం. ఆ పని మీదే మీ దగ్గరికి వచ్చాం. వెరీ గుడ్. ఇంతకీ పెళ్లి ఎవరికి? మీ మనవడక కాదండి, మాకే. మీక ఈ వయసులోనా ఎందుకు పెళ్లి? ఏం సాధిద్దామని? మేమిద్దరం గత 60 ఏళ్ల నుండి ప్రేమించుకుంటూనే ఉన్నాం. మా ప్రేమను మా పెద్దవాళ్ళు ఒప్పుకోవడానికి కొద్దిగా ఆలస్యమైంది. ఇప్పటికి మా గ్రీన్ సిగ్నల్ దొరికింది. ఓహో, ఇప్పటికి వాళ్ళు ఒప్పుకున్నారా? లేదండి, ఇప్పటికి వాళ్ళు పోయారు. ఇంకెక్కడైనా పెళ్లి చేసుకుంటే జనం మమ్మల్ని చూసి నవ్విపోతారని మీ దగ్గరికి వచ్చాం బాబు. ఓకే, నా దగ్గరకు వచ్చిన ప్రేమ జంటల పెళ్లిళ్ళు జరిపించడం నా జీవిత లక్ష్యం. చెప్పండి, మీకే టైప్ పెళ్లి కావాలి? దండల పెళ్లి, మంత్రాల పెళ్లి, సంతకాల పెళ్లి, విప్లవం పెళ్లి, ఇలా 4 టైపులు ఉన్నాయి. మీకే టైప్ కావాలి? మంత్రాల పెళ్లే జరిపించండి బాబు. అయ్యా మంగళ సూత్రధారణ కానివ్వండి. మంగళ్యంతంతునారేనా మమ జీవన హేతునాం, కంటే బధ్నామి శుభకేత్వం జీవ సరళాం శతం. సూత్రవధువులను పెద్దలంతా ఆశ్రయించండి. అయ్యా చెత్తం. శతమానం భవతి సదాయు పురుష శతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. ఇలా విచిత్రంగా విశిష్టంగా రక్షించరు. ఏమీ లేదండి, మీరు పెద్దవాళ్ళు కదా, మేము మిమ్మల్ని డైరెక్ట్ గా ఆశీర్వదించకూడదు. అందుకని అలా పైనుంచి పడేలా ఏర్పాటు చేశామన్నమాట. అలా విసిరితే పైన ముక్కోటి దేవతలు మిమ్మల్ని ఆశీర్వదించినట్టే. అలాగా సంతోషం. రే రావుడు. రాంబాబు. రే రావుడు. నాన్న రాంబాబు. రే రావుడు. నాన్న ఆగండి, మీరు ఆగండి. ఎందుకు లేవడో నేను చూస్తా కదా. ఎందుకు లేవడు? ఎవరు
నేను చక్కటి కవిత్వం వింటుంటే మధ్యలో బండబూతులు మాట్లాడింది ఎవరు? రావుడు బూతులు కాదురా, గోపాల్ గారు ఫిడేలు వాయిస్తున్నారు, అది నీకు బూతులా వినిపించినట్టుంది. ఓహో ఏమైంది బాబు, అలా కళ్ళు మూసుకుని ఉండిపోయావేమిటి? అదండి, నేను ఓ అందమైన కళ కన్నాను. కలగన్నావా? పగటి పూట కలగన్నావా? కళ అంటే అది కళ కాదు అక్కయ్య గారు, మరే కళ అంటే బాబు చిట్టి. మెల్లిగా బల్లిలా రారా సురి, అడుగులు చప్పుడు విందంటే మా చిట్టి కూడా ఇలాగే పిల్లిలా నడిచేవాడు అంటూ వచ్చేస్తుంది అక్కయ్య. అరే జాగ్రత్తగా బాబా, చూటి వినిపిస్తుంది ఏమిటా? గోపాలం గారు వైద్యం మార్చినట్టున్నారు కర్మ. ఏమో పద ఇద్దరితో వ్యక్తిని పరిచయం చేస్తానండి. ఎవరు సార్? రండి చెప్తానండి. ఇదిగో అయ్యా మావాడు, ఈయననా మీ అమ్మగారు. మా అన్నయ్య అని అడుగుతున్నారా? కాదయ్యా బాబు, గురువు గారు కాదయ్యా. ఇతను నా చిరకాల మిత్రుడు ప్రపంచం రాజారావు అని హరిప్రసాద్ సంవత్సరం దగ్గర కొంతకాలం వేణుగానం నేర్చుకున్నాడు. ఎలా వయసున్నాడు మావాడు? బాగా వాయించడం లేదా? మాట్లాడరేంటి? అదే, ఎందుకు మాట్లాడటం లేదని అడుగుతున్నాను. ఎవరు వాళ్ళు? పై వాటలు అదుకుంటున్నారులేండి. కుర్రాళ్ళు చాకుల్లా ఉన్నారు. ఇప్పుడు మీరు చాకు అన్నారా? అవునమ్మా, చాకుల్లా ఉన్నారు అన్నాను. ఏం తప్పనానా? ఇలాగే బాగున్న ప్రతి దానికి చాకు అనే మాట వాడేవాడు. అలాగా అయితే ఇంకాసేపు నేనే మీ చిట్టిని అనుకోండి, ఇలాగే బాగుంది. నువ్వు అర్జెంట్ గా బట్టలు సర్దుకుని స్టేషన్కి వెళ్ళి దొరికిన రైలెక్కి ఆగిన తోడు దిగిపోవడం మంచిదిరా. చిట్టి బాబు, చిట్టి బాబు, నీకు కనపడిన ప్రతి అడ్డగాడిదా చిట్టే. ఎంత బాగుందో. అయ్యో అయ్యో అయ్యో, అద్దె కడుతున్న ఇంట్లోకి ఇలా కనప దొంగలా దొరపట్టా కర్మ. ఏం మాట్లాడకుండా రా చెప్తాను. ఎలాగోలాగా మనం వెళ్ళి గదిలో పడిపోతే అదే 10,000. పట్టుకో జాగ్రత్త బాబు, పాతనిచ్చిన కాస్త జాగ్రత్త ఎక్కండి. చూడండి అక్కయ్య గారు, స్ట్రైట్ గా ఒక క్వశ్చన్ అడుగుతాను, డైరెక్ట్ గా జవాబు చెప్పాలి. మీ చిట్టు కూడా ఇలాగే నిచ్చినెక్కేవాడా? అమ్మయ్యా పట్టుకో, ఆవిడ చిట్టు గుర్తొచ్చినప్పుడు త్వరగా ఎక్కేనే రాడు. జాగ్రత్తగా రండి, మెల్లిగా రండి. ఆ సౌండ్ ఏమిటి అక్కయ్య గారు? కింద ఎవరైనా 80 రూపాయలు జరుగుతున్నారా? కాదురా, పాతకేళ్ళకి తెరవని పాతకి తెలుస్తున్నారు పాప. ఓహో కాదు బాబు, ఆయన స్నేహితుడి దగ్గర నుంచి ఫ్లూట్ లాక్కున్నారు, అది ప్రాక్టీస్ చేస్తున్నారు. అలాగా వాయులైన హింస అయిపోయింది, ఇక వేణుగారి ధ్వంసం అన్నమాట. అవును, చక్కటి మెట్లుండగా ఇలా నిచ్చినెక్కొచ్చారంట బాబు. రోజు మెట్లెక్కి వస్తున్నాం అక్కయ్య గారు, ఇవాళ కాస్త వెరైటీ. ఏమన్నారు? వెరైటీ కోసమా? వాయిస్తున్నాడు రా. మరే ఫ్లూట్ వాయిస్తున్నాడు. నోటితో ఫ్లూట్ ని, ఆ శబ్దంతో మనల్ని వాయిస్తున్నాడు రా. పిల్లి దగ్గినట్టు నల్లి తుమ్మినట్టు ఫ్లూట్ వాయించటం వాడు అక్కడికే సాధ్యంరా. కళ్ళకి రెప్పలు పెట్టినట్టు చెవులకి మూతలు కూడా పెడితే బాగుండేదిరా ఆ దేవుడు. దమ్ములు మళ్ళీ ఫ్లూట్ వాయించుకుని చేస్తాను. అబ్బో అబ్బో అబ్బో, ఏ అద్భుతంగా వాయిస్తున్నారండి, ప్రపంచంలో ఇంతవరకు ఈ టైప్ లో ఎవరు వాయించలేదు. కనవండి ఎలా పడ వాయించండి.
ఏం గొప్ప సంగతి అండి, భోపాల్ గ్యాస్ ప్రమాదం దీని ముందు ఎంత బాగుంది. ఇది మరీ గొప్ప సంగతి అండి, రష్యాలో వచ్చిన భూకంపం దీని ముందు బలాదు బలి తీసుకోండి అంతే. ఇది మరీ అద్భుతం, కనిష్ట విమాన పథకం దీనిలో మొందం అంతే. కరవండి. ఆహా, చాలా థ్యాంక్స్ నాయనా. ఇలా కళని మెచ్చుకునే రసికుడు ఒక్కడిద్దరైనా, మా కళాకార జీవితాలు ధన్యమైనట్టే. కొద్దిగా ఆయాసం వస్తుంది, కాస్తంత ఊపిరి పీల్చుకుని మళ్ళీ విజృంభిస్తా. కొంచెం టైమింగ్ ఆయాసం వస్తుందా? మీకేమైనా లైట్ గా ఉబ్బసం వ్యాధి ఉందా? కొంచెం ఉండేది నాయనా. ఏ పాప, మిమ్మల్ని ఆ కృష్ణుడే కాపాడాలి. అదేంటి బాబు అలా అన్నావేంటి? ఫ్లూట్ కు లింక్ ఉన్న దేవుడు కాబట్టి ఆయనే కాపాడాలి, గాని లేకపోతే చాలా కష్టం అక్కయ్యారు. కష్టం ఏమిటయ్యా? ఏ విషయంలో? మా తాతగారు తమ్ముడు ఒక ఆయనకి ఉబ్బసం వ్యాధి ఉందండి, అది ఆయన కేర్ చేయకుండా మీ అంత అందంగా కాదనుకోండి ఏదో సాధారణంగా ఫ్లూట్ వాయిస్తూ ఉండేవాడు. అలా వాయిస్తూ వాయిస్తూ ఉండగా ఫ్లూట్ కొట్ట ఉందండి. ఉంది, దీనికి రంధ్రాలు ఉన్నాయండి. ఈ రంధ్రాల ద్వారా ప్రాణాలు చెప్పకుండా గాలి వెళ్తున్నాయి. వద్దండి, ఈ ఫ్లూట్ మాత్రం ముట్టుకోకండి. నా పసుపు కుక్కలు 10 కాలాల పాటు నిలిచేలా చూడండి. ఏమండి? అలాగే కాతో, నీ మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను, మళ్ళీ జన్మలో ఈ ఫ్లూట్ ముట్టుకోను. పక్కన తీసుకొని ముట్టుకోను. నిజమే సీత, నీ ప్రేమ కోసం నా ప్రాణాలైనా ఇచ్చేయాలి. వీక్నెస్ నాకు ఉండబట్టే మీ అమ్మగారు నన్ను ఫుట్బాల్, వాలీబాల్, బేస్బాల్, బాస్కెట్బాల్ ఇత్యాది బంతి ఆటలన్నీ ఆడేస్తున్నారు. మిమ్మల్ని ఇలా కష్టపెడుతున్నందుకు నేనెంత బాధపడుతున్నానో తెలుసా? ఎవరే సీత? నేనండి సూరిబాబుని. ఎవరు? సూర్పణకవా? సూర్పణకని తాతకని కాదు అత్తయ్య గారు, నేను మగవర్ణమని. మీరు మరీ లింగ భేదాన్ని కూడా గమనించకపోతే ఎలా? నేను సూరిబాబుని. అంత గట్టిగా అరవకు నాయన, నాకు చెవుడు అనుకుంటారు నలుగురు. ఏమిటో, అన్ని మాయరోగాలు ఒకేసారి ముసురుకున్నాయి, చూపు మందగించింది, వినికిడి సన్నబడింది. మీ ఒంటే ఎలా ఉంది ఇప్పుడు? నీలో నువ్వు గొణుకోకు నాయన, కాస్త వినబడేలా మాట్లాడు. మీ ఒంట్లో ఎలా ఉంది ఇప్పుడు? అంత గట్టిగా అరవకు నాయన, నాకు చెవుడు అనుకుంటారు నలుగురు. పొరపాటున ఏదో పలకరించాలి కదా అని తొందరపడ్డాను, అనుభవిస్తున్నాను. అలా బాధపడితే ఎలా బాబు? పెద్దదాన్ని జబ్బుదాన్ని పలకరించక నీకు తప్పదు కదా. ఈ మాట మాత్రం బాగా వినిపించింది. మా పెద్దదాని సంబంధం గురించి ఏం ఆలోచించావు బాబు? నా వాయిస్ ఎలా మార్చమంటారు? మామూలుగా లైటా, మీడియమా, స్ట్రాంగా? ఎలాగోలా ఆ శుభవార్త ముందు మామకు చెప్పండి. మీ పెద్దమ్మాయి సావిత్రి, సావిత్రికి ఓ మంచి సంబంధం చూశారు అత్తయ్య గారు. నిన్న సాయంత్రం మీ సావిత్రి పిండి మర ఏమిటి బాబు? పిండి మరకు వెళ్ళింది కదా, అక్కడే పెళ్లి చూపులు కూడా తెరిపించేశాను. పెళ్లి కొడుకు ఎవరో కాదు, పిండి మర ఓనరే. పిల్ల మాకు నచ్చింది, కట్నకారుకులేవి అక్కర్లేదు, త్వరలోనే ముహూర్తం పెట్టించేసేయండి అన్నారు. ఏమైనా అర్థమైందా? ఈ మాట చెప్పడానికే ఇలా కాళ్ళు చేతులు ఊపుతూ హైరాణ పడాలా బాబు? మామూలుగా చెప్పొచ్చు కదా, నీ చెప్పలే. చల్లటి మాట చెప్పావు నాయన, నీ దయవల్ల నా బిడ్డ ఓ ఇంటిదైతే రోజూ నీ పేరు చెప్పి దీపం పెట్టుకుంటుంది. అత్తయ్య గారు ఇంకో చిన్న మాట, ఆ ముహూర్తానికే నేను కూడా సీతమిళ్ళ మూడు ముళ్ళు వేసేస్తే పనిలో పని ఖర్చులో ఖర్చు కలిసి వస్తుంది కదా, ఏమంటారు? ఏమ్మా, అవునమ్మా, ఆయన చెప్పింది సబబుగానే ఉంది. అటు చూడమ్మా, నీ పెద్ద తమ్ముడు రంగని చూడు, వాడిని ఏదైనా ఉద్యోగంలో చేర్పించకుండా వాడి భారాన్ని ఈ జబ్బు తల్లి మీద వదిలేసి నీ దోవ నువ్వు చూసుకుంటావా తల్లి? అమ్మా, ఆల్నా పాల్నా చూసుకునే మనిషి లేక వాడు ఏ జేబులు కొట్టే వెదవు కిందో దారులు దోచే దరిద్రుడి కిందో తయారవుతాడు. పోన్లేమ్మా, తమ్ముడేవైతే నీకే, నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోమ్మా, హాయిగా సుఖపడు. అమ్మా, ఇదే చెప్తున్నాను, 600 సరే తమ్ముడికి ఉద్యోగం దొరికేదాకా నేను పెళ్లి చేసుకొనిగాక చేసుకున్నమ్మా. చెప్పదని చేసి మరీ చెప్తున్నాను. నా తల్లి, నా బంగారు కొండి. ఏమండి? అర్థమైంది సీత, మీ తమ్ముడికి ఒక ఉద్యోగం చూసి పెట్టాలి అంతే కదా. చూస్తాను, చస్తానా? మొన్నటిదాకా పెళ్లి కొడుకుల్ని కన్న విధమైన చేతులు పట్టుకున్నాను,
ఇవాళ్ళ నుంచి ఉద్యోగాలు ఇచ్చే కుంకల కాళ్ళు పట్టుకుంటాను. తప్పుతుందా? రండి. మీరు హనుమంతరావు గారని ప్రెస్ ఓనర్, నాకు బాగా తెలిసిన ఆయన. మీ తమ్ముడికి ఉద్యోగం ఇవ్వడానికి ఒప్పుకున్నాను. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. నేను చెప్తే మీ నెంబర్ అన్నీ ఆయన్నే వెంట పెట్టుకొచ్చాను. రేపటి నుంచి వాళ్ళ తమ్ముడు మీ పనిలోకి వస్తానండి. ఇక మీరు బయలుదేరండి. నేను వస్తానండి. చూడు, ఈ విషయం మీ అమ్మగారితో నేను అడిగి చెప్పలేను, కానీ నువ్వే వెళ్ళి చెప్పు. అక్కర్లేదు నాయన, నేను అంతా విన్నాను. వినపడిందా అమ్మయ్యా? నీ దయ వల్ల మా రంగిగాడు ఓ ఉద్యోగస్తుడైతే నీ పేరు చెప్పి దీపం పెట్టుకుంటాడు. అవును, జీతం ఎంత ఇస్తారట? 600. అలా నీలో నువ్వు గొనుక్కోకు నాయన, కాస్త వినబడేలా మాట్లాడు. 600. 600? ఆ మాత్రం దానికే 6,000 అంత అరుపు ఎందుకయ్యా? అంత గట్టిగా అరవుకు. నలుగురు వింటే నాకు చూడనుకుంటారు. అత్తయ్య గారు, ఈ లెవెల్ చాలా మీకు. ఎలాగో మీ అబ్బాయికి ఉద్యోగం దొరికింది కాబట్టి నేను మీ అమ్మాయి పెళ్లి. ఏమ్మా? అవునమ్మా. నీ అక్కతో పాటు నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నీ చెల్లెలకు పెళ్ళెవరు చేస్తారమ్మా? నేనా జబ్బుదాన్ని, ఇహనో ఇప్పుడో గుటుక్కుమనేదాన్ని. నేను కాస్త అటో ఇటో అయితే దీని పెళ్లి మాట ఏమిటమ్మా? అమ్మా వద్దమ్మా, నువ్వేం పట్టించుకోవద్దు. నీ పెళ్లి, నీ సుఖం నువ్వు చూసుకోమ్మా. నీ తోడ పుట్టింది ఏ గాలిగిపోతే నీకే. పెళ్లి పెటాకులు లేకుండా ఎందరు బ్రహ్మజోడు మొక్కల్లా ఎదిగిపోవడం లేదు అమ్మా. వద్దు సీత, ఇదే చెప్తున్నాను. వద్దు, నువ్వే చెప్పద్దు. ఊరికే అంటున్నావు అంతే అంతే. 600 సరే. అవ్వదు, తస్తే అవ్వదు. లెక్కలెప్పుడు తప్పు? 600 ఊరికే నువ్వు ఆవేశ పడిపోకు. చెల్లెలి పెళ్లి చేసేదాకా నేను పెళ్లి చేసుకోనగాక చేసుకోమ్మా. చెప్పదని చేసి మరీ చెప్తున్నా. నా తల్లి, నా బంగారు కొండే, చెల్లెలంటే ఎంత ప్రేమమ్మా నీకు. రామ్మా. ఏమండి? వద్దు, నువ్వేం చెప్పద్దు. నా డ్యూటీ ఏమిటో నాకు అర్థమైపోయింది. అర్జెంట్ గా నీ చెల్లెలు కూడా మంచి సంబంధం చూసేయాలి అంతే కదా. నాకు సందేహం సీత. ఏమిటండి? అసలు ఈ జన్మలో మన పెళ్లి అవుతుందా అని. అదే మాట అండి, చెల్లికో మంచి సంబంధం చూడండి, దాంతో అమ్మ బాధ్యత తీరిపోతుంది. చెల్లి పెళ్లి ముహూర్తానికే మన పెళ్లి అయిపోతుంది. అసలు మనం మొదటిసారిగా కలుసుకున్న రోజు నీకు గుర్తుందా సీత? ఎవరు మీరు? తర్వాత చెప్తాను. మర్యాదగా నీ పర్స్ ఎటు? పర్సా? నేను అసలు పర్స్ మెయింటైన్ చేయను, మదర్ ప్రామిస్. పర్సు లేకపోతే జేబులో ఉన్న డబ్బు ఇటు. డబ్బా? నేను అసలు డబ్బు మెయింటైన్ చేయను, మదర్ ప్రామిస్. డబ్బు లేకపోతే రిస్ట్ వాచ్ ఇటు. రిస్ట్ వాచా? నేను వాచ్ గీజులు మెయింటైన్ చేయను, మదర్ ప్రామిస్. ఏవేం మెయింటైన్ చేయని వాడివి? మేము మెయింటైన్ చేసే ఏరియాకి ఎందుకు వచ్చావురా? అయ్యో అయ్యో, ఎందుకని అనుకుంటున్నారు? అయ్యో అమ్మో, అయ్యో అమ్మో, అయ్యో, హెల్ప్ హెల్ప్ హెల్ప్. చాలా థ్యాంక్స్ అండి, సమయం దేవతలో వచ్చి నా మాన ప్రాణాలు కాపాడారు. మీ పేరు? సీత. మీరు కరాటే నేర్చుకుంటున్నారా? అవును, ఇప్పుడు కరాటే క్లాస్ నుంచే వస్తున్నాను. అలాగా, చాలా థ్యాంక్స్ అండి. నేను మీకు తెలియకపోయినా మీరు నాకు బాగా తెలుసు. 2 మిమ్మల్ని రోజు చూస్తున్నాను. ఎలాగండి? మీరుండే రూమ్ కి వెనకింట్లోనే మేము ఉంటున్నాం. మిమ్మల్ని రోజుకి ఒక్కసారైనా చూడండి, నాకు తోచదు. అలా ఆడుతూ పాడుతూ దగ్గరైన మనం అతి తేలిగ్గా ఒకటవుతామని ఆశపడ్డాను సీత. మన మూడు ముళ్ళ బంధానికి ఇన్ని ముళ్ళు అడ్డుంటాయి అనుకోలేదు. మీరిల్లు మారాలంటే అతి తక్కువ అద్దెలో ఇల్లు చూసి పెట్టారు. మీ అమ్మగారు రక్తాన్ని పిలిచేయకుండా చిల్లర మాత్రమే పిలిచి అతి సామాన్యమైన డాక్టర్ని కుదిర్చి పెట్టాను. మీ అక్కకి సంబంధం చూశాను, మీ తమ్ముడిని ఉద్యోగస్తుని చేశాను. ఇప్పుడు మీ చెల్లికి సంబంధం చూడాలి. అది బజార్ వెళ్ళి బఠానీలు కొనుక్కొచ్చేంత తేలికైన విషయమా? నెత్తి మీద ఆలోచించడానికి మెదడున్నా లేకపోయినా ముక్కు కింద మీసం వచ్చే మూతుంటే చాలు.
లక్ష 2 లక్షలు కట్నాలు అడిగే పెళ్లి కొడుకులు ఉన్న ఈ రోజుల్లో కానీ కట్టవరగని వరుణ్ ఎక్కడి నుంచి ఇచ్చాను? ప్లీజ్ అండి. అలాగే అలాగే సీత, నీకోసం నీకోసం సంబంధం చూస్తా. మీరు సంబంధం చూడాల్సింది నా కోసం కాదండి, మా చెల్లెలి కోసం. మతి చెలించి గాలి ఆవహించి పిశాచాలు ఆవరించి పిచ్చి పిచ్చి మాటలు వస్తున్నాయి, నన్ను క్షమించు. పిల్ల మాకు నచ్చింది అక్కయ్య గారు. మంచిది బాబు, తమరు కట్న కానుకలేవి ఆశించని మనుషులని సూరిబాబు ముందే చెప్పాడు. అయితే త్వరలో ముహూర్తం పెట్టించేద్దాం, ఆలస్యం దానికి. మా సిద్ధాంతి గారితో మాట్లాడి తర్వాత తెలియజేస్తామండి. మంచిదండి, వెళ్ళేస్తామండి. సూరిబాబు, మీ రుణం తీర్చుకోలేను బాబు. నీ దయవల్ల మా చిట్టి ఓ ఇంటిదైతే నీ పేరు చెప్పి దీపం పెట్టుకుంటుంది. వద్దులేండి, ఇప్పటికే దీపాలు ఎక్కువైపోయి నా బుర్రంతా నూనె కప్పుకొడుతుంది. అత్తయ్య గారు, ఇప్పుడు మీ చిన్నమ్మాయి కూడా సంబంధం కుదిరిపోయింది కాబట్టి నేను సీత పెళ్లి చేసేసుకుందామని. ఏమ్మా, ఆయన చెప్పింది సబబుగానే అనిపిస్తోంది. అలాగే నీ మానాన్ని నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళమ్మా, నేను కాదన్ను. నీ చిన్న తమ్ముడు గోపి విషయం నువ్వేం పట్టించుకోవద్దమ్మా. వాడికి చదువు సరిగ్గా అంటడం లేదు. రేపో మాపో నేను గుట్టుకుమన్నాక వాడికి నడివేతులు అడుగు తినే పరిస్థితి ఏర్పడుతుంది. అమ్మా పర్లేదమ్మా, ఎందరో అనాథ బిడ్డలు గాలికి పుట్టి ధూళికి పెరగడం లేదు. నువ్వు పెళ్లి చేసుకుని సుఖపడమ్మా. నీ తమ్ముడి భారాన్ని ఈ జబ్బు తల్లి మీద మోపి నువ్వు హాయిగా పెళ్లి చేసుకోమ్మా. అమ్మా, ఆవిడ లేరు, కిందకి వెళ్ళిపోయారు. తాసేపోయింది. ఇదే చెప్తున్నాను. వద్దు, నువ్వేం చెప్పదు, మనం పెళ్లి చేసేసుకుంటున్నావు అంతే. 600 అయినా సరే. వద్దు సీత, ఆవేశ వరకు మనం పెళ్లి చేసుకుంటున్నావు అంతే. గోపి గారి డిగ్రీ పూర్తి అయ్యేదాకా నేను పెళ్లి చేసుకోనగాక చేసుకోనమ్మా. చెప్పదయచేసి మరీ చెప్తున్నాను. నా తల్లి, నా బంగారి, తమ్ముడింటి నీకెంత ప్రేమమ్మా. మా తమ్ముడికి అర్థమైపోయింది సీత, నా డ్యూటీ ఏమిటో నాకు అర్థమైపోయింది. మీ తమ్ముడికి గట్టి ట్యూషన్ పెట్టించి మీరైతే మార్కులు వేయించి వాళ్ళ డిగ్రీ పాస్ అయ్యేలా చూడాలి. దానికి ఎలాగో 4 ఏళ్ళు పడుతుంది. ఈ లోపల మీ పెద్దకు పెళ్ళై దానికో కూతురు పుడితే దాని పెళ్లి కూడా మనమే చేయాలి. ఈ లోపల మీ చెల్లెలికి పెళ్ళై దానికో కూతురు పుడితే దానికో మంచి సంబంధం మనమే చూడాలి. ఇలా అన్ని సంబంధాలు చేసి 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 మనం ఎప్పుడు పెళ్లి చేసుకుంటావో తెలుసా? మా తమ్ముడు ట్యూషన్ విషయం ఏమిటి? ఏమిటో ఈ ట్యూషన్లు ఏమిటో ఈ గోళ ఏమిటో? అసలు మనిషి ఎందుకు పుడతాడో? దేవుడు ఉన్నాడా? ఈసారి కపిల్ దేవుని అడగాలి. కేవలం మీ పని మీదే మా ఊరు నుంచి వచ్చానండి. ఓ ఉద్దండ పిల్లలు లాంటి మాస్టర్ని కుదిరించాను. ఆయన రేపటి నుంచే మీ గోపికి ట్యూషన్ చెప్పడం మొదలెడతాడు. అలాగా? నా బాబే, నీ దయవల్ల మా గోపిగాడు పరీక్ష పాస్ అయితే నీ పేరు చెప్పుకొని. వద్దులేండి, దీపాలు కూడా పెట్టకండి. ఇప్పుడు ఇప్పటికే వెలుగెక్కువై నా బుర్రంతా చీకటి వస్తున్నాను. మీ వారి ట్యూషన్ ఏర్పాటు కూడా అయిపోయింది కాబట్టి. అంత గట్టిగా అరవకు నాయనా, నాకు చూడనుకుంటారు నలుగురు. వాడికి ట్యూషన్ ఏర్పాటు చేశాను కాబట్టి మీరిద్దరూ పెళ్లి చేసుకుంటానంటారు, అంతేనా? అవునండి, అంతే. సరిగ్గా అంతే. భలే గడిపేశారు. ఏమ్మా? అవునమ్మా, ఇంకా అన్ని బాధ్యతలు తీరిపోయాయి కదా. తీరిపోయాగా? మీ పెద్ద తమ్ముడు రంగడి ఉద్యోగ విషయం ఏం చేస్తావమ్మా? అదేమిటండి, అతనికి ట్రస్ట్ లో ఉద్యోగం ఇచ్చాగా? ఆ ఉద్యోగం నాకు నచ్చలేదు. ఆ ఓనర్ 4 చావబాది ఉద్యోగం మానేసి వచ్చేసాను. ఓనర్ ని చావబాదేశావా? నా బాబే, నా కండల కొండే, అంత ఒళ్ళు పెంచితే అంతే. మరి రోజు ఎవరిని ఒకరిని బాధకపోతే బాధగానే ఉంటుంది. వాడిని సరైన దోవలో పెట్టకుండానే నీ దోవ నువ్వు చూసుకుంటావమ్మా. అమ్మా పోన్లేమ్మా, నువ్వు సుఖపడటానికి అంత తొందరగా ఉంటే ఈ కష్టాలన్నీ నాకే వదిలేసి నీ దోవను వెళ్ళిపోమ్మా, వెళ్ళిపో. అమ్మా అమ్మా, ఇదే చెప్తున్నాను, ఇదే చెప్తున్నాను. 600 అయినా సరే తమ్ముడికో మంచి ఉద్యోగం దొరికేదాకా, తమ్ముడికో మంచి ఉద్యోగం దొరికేదాకా పెళ్లి చేసుకోనుగాక చేసుకోను. నేను పెళ్లి చేసుకోనుగాక చేసుకోను. చెబుతాను విషయం చూసుకోపా. చెబుతా చేసి మరీ చెప్తున్నాను. నా తల్లి, నా బంగారే, తమ్ముడంటే ఎంత ఆపేక్ష నా బిడ్డకి. ఏమండి ఏమండి? ప్లీజ్ ప్లీజ్. దిచ్చ ఇక్కడే తిప్పు బాబు, ఈ ఇంటి ముందే బొంగరంలా గిరగిరా గిరగిరా తిరుగుతుండాలి. తిప్పు తిప్పు తిప్పు. అది చూడు, మై డార్లింగ్. ఏమండి, ఏమిటిది? ఇది బీదవారి కారు, మాది కుర్ర కారు. మేం చేస్తోంది షికారు, తను తయారు, మేం పెళ్లికి తయారు. ఇది ఖరారు. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటారా? మరి నన్నేం చేస్తారు? నిన్నేమైనా చేయడానుకో, నీ బాధ్యతల నుంచి తప్పించడానికో నేను ఎంతమంది సీత. నువ్వు ఇలా నీ తల్లికన్నిటికి వేనెలలో పెట్టిన కొవ్వొత్తులా కరిగిపో,
నేను ఈ పిల్లల్ని పెళ్లి చేస్తున్న ఎటో ఎగిరిపోతా. నా వెనకాల బాధ్యతలున్నాయని నన్ను వదిలేస్తారా? నేను చేస్తున్న పనిలో ఇసుమంత అన్యాయం కూడా లేదు సీత. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నీ బాధ్యతలన్నీ దించేసుకుని ఆ ఇంటితో నీ బంధాన్ని తెంచేసుకుని నాతో వచ్చేస్తానంటే ఈ పిల్లల్ని పంపించేస్తా, లేకపోతే ఈ అమ్మాయి మేడం తాళిగా చేస్తా. అంత పని చేయకండి. నాకు మా అమ్మ అక్కయ్య చెల్లెలు ఎవరు వద్దండి. మీరు మీరు కావాలండి. ఆ మాట మీ అమ్మ ముందు చెప్పు. అలాగే అమ్మా. వెంటనే మన ఇంటి బాధ్యతలు వదిలించుకొని రాకపోతే నన్ను కాదని ఆ అమ్మాయిని చేసుకుంటానంటున్నారే. అయ్యో వద్దమ్మా, మా విషయాలు పట్టించుకోవద్దు. మా గురించి మీ భవిష్యత్తు పాడు చేసుకోవద్దమ్మా. నువ్వు సూర్యబాబును పెళ్లి చేసుకుని సుఖపడు. ఏమిటి, నన్ను పెళ్లి చేసుకోవద్దని చెప్తున్నారా? లేదు బాబు, చేసుకోమంటున్నాను. కాస్త గట్టిగా చెప్పండి. అలా మీలో మీలో కొనుక్కుంటారే. వెంటనే మా సీతని పెళ్లి చేసుకో బాబు. అది అలా రండి దారికి. మా సీతను పెళ్లి చేసుకో బాబు అని ఇప్పుడు మీరు అరిచిన అరుపు చుట్టుపక్కల అరమైల ద్వారా వినపడింది. వాళ్ళే నాకు సాక్షులు. ఇదిగనమ్మా 50 రూపాయలు. చాలా థ్యాంక్స్. డ్రామా ఆర్టిస్ట్ ఇప్పటికి 16 గంపలు కూల్చింది. 60 కాపురాలు.